సార్, మీ పేరు చెప్పండి సార్. నా పేరు సుభాని. సుభాని గారు, రేపు ఇక్కడ రేపు వద్దు జరగబోయే మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి పోటీ చేస్తున్నారు, మీరు దేని విధంగా చూస్తారు దాన్ని? అంటే బీజేపీతో కలిసి పెద్ద ప్రాబ్లం ఉండదు సార్? అది ఈటోళ్ళు అట్టే ఉన్నారు సార్, దానికి వాళ్ళ ఏరి ముస్లిం సైడ్ వాళ్ళ ఏరి అన్ని వేస్ట్ మాట సార్. ఇటు ఓట్లు అట్టే ఉన్నాయి, దాంట్లో సమస్య లేదు. ఈ పుకారు మాత్రం ముస్లింస్ కోసం బీజేపీ కలిసిందని ఏది బాబు అని ప్రచారం చూసుకుంటాం, కానీ నేను ముస్లింస్ టీచర్ అయి ఉంటే అట్టే ఉంటాను. చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తారన్న మీకు? మంచి చేశారు సార్, మంచి చేస్తారు. రాష్ట్ర ప్రజలంతా కూడా అట్లా చేస్తారని నమ్మకం మీకు? ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి లేదంటారా, ఉందంటారా? యాడుంది సార్, మీరు తెలుసుకోండి. చూస్తున్నారు మనం, అమ్మఒడి, జమ్మఒడి, నాన్న బుడ్డి, ఇవన్నీ చూస్తానే ఉండగా. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు లేవు సార్, ఏం లేవు. బాబు గారు వేసిన సిమెంట్ రోడ్లే, బాబు గారు వేసిన రోడ్లే, ఇంత మటుకు ఏం లేదండి. వాళ్ళు చెప్పుకోవటం కదా సార్, వాళ్ళ పాటు గురించి వాళ్ళు చెప్పుకోవటం కదా. మీరు చూస్తున్నారు, ఏడ ఉండే రోడ్లు చెప్పండి. రోడ్లు ఏడన్నా వేసారా? ఏం మిగిలాయిలు. అమ్మ ఒడి మాత్రం ఉంది, 18,000 వస్తున్నాయి. ఆ నాన్న ఒడి అయ్యే ఇంకా ముందే రావడానికి కారణం ఏంటి? చూసుకోవాలి కదా సార్, ఎట్టుంది పొజిషన్ ఏంది? అసలు మనం జనం వస్తారా, ఎంత స్టేజ్ సరిపోద్దా లేదా అని ఐడియాతో మేము వచ్చాం సార్, అభిమానంతో. అక్కడ నుంచి వచ్చారన్నమాట. అంటే నాయకులకే కాదు మీకు కూడా బాధ్యత. మరి అంతే కదా సార్, మనం నాయకులు అభిమానం ఉంటేనే కదా సార్, ఎన్ని సహకరించాలి మనం కూడా వచ్చాలిగా. నైంటీ పర్సెంట్ బాబు గారు లక్ వస్తారండి, 90% దాంట్లో సమస్య లేదు. 120 సీట్లు గట్టిగా వస్తాయి సార్, దాంట్లో అనుమానం లేదు. నర్సరావుపేట నుంచి వచ్చాను, నర్సరావుపేట. ఇక్కడ అభివృద్ధి, ఇక్కడ మీటింగ్ కార్యక్రమాలు ఎలా జరుగుతుంది చూద్దామని వచ్చామండి. ఎట్లా ఉన్నాయి? చాలా బాగున్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. ఇంత పెద్ద గ్రౌండ్, ఇంత పెద్ద మీటింగ్ పెడతాం అనేది మేము ఇప్పుడే చూడటం. 300 ఎకరాల్లో ఇప్పుడు ఇంతవరకు చూడలేదు మేము, ఇలా ఇంత మీటింగ్ చూడటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా వింతగా ఉంది, బాగుంది. అది సార్, ఇంకా రాబోయే ఎలక్షన్ లో కూటమి గెలుస్తుంది, డౌట్ లేదు. డంకా వేసి గెలుస్తుంది, కూటమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది, అభివృద్ధి గెలుస్తుంది. ఇప్పుడు ఇప్పుడు దాకా మనం 5 సంవత్సరాలు 30 ఏళ్ళు వెనక్కిపోయాం, అభివృద్ధి లేదు. అంతా విధ్వంసం తప్ప రెండోది కార్యక్రమే లేదు. దోపిడీలు, దోచుకోవటము, విధ్వంసము, ఎదురు తిరిగిన మీద కేసులు పెట్టడం, లోపల వేయటం, నానా హింసలు చేయటం, మంటలు చేయటం, ఇంకా తప్ప నుంచి ఏమీ లేదండి. అభివృద్ధి అనేది అసలు ఎక్కడ కంటికి కనపడదు. అది సార్, ఇప్పుడు ఏదన్నా మనం దేశం బాగుపడాలన్నా, ప్రజలకు బాగుపడాలన్నా, భవిష్యత్తు ఉండాలన్నా, పిల్లల భవిష్యత్తు ఉండాలన్నా, ఈ కూటమిని గెలిపించుకొని మనం బాబు గారిని ముఖ్యమంత్రిగా చేసుకుంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, ఈ పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది. ఇప్పుడు నిరుద్యోగులు చాలా ఇబ్బందిగా ఉంది, నిరుద్యోగులకి అంతా ఏమీ లేదు, అంతా మాయా మా ముచ్చట చెప్పారు, కానీ ఎలాంటి వృత్తి లేదు, వాళ్ళకి ఉద్యోగాలు లేవు, బజార్ని బడి తిరుగుతున్నారు. వీళ్ళు తయారు చేసింది ఏంటంటే గంజాయి తాగేవాళ్ళని, మందు తాగేవాళ్ళని తయారు చేశారు, మంచి వాళ్ళని తయారు చేయలేకపోయారు, ఫెయిల్ అయ్యారు, అభివృద్ధి కార్యక్రమంలో ఫెయిల్ అయిపోయారు. కాబట్టి జనం కోరుకుంటుంది ఏంటంటే, జనం మళ్ళా బాబు గారు రావాలి, దేశం బాగుపడాలి, మంచిగా జరగాలి అని కోరుకుంటున్నారు. రాజధాని ఉండాలి, పోలారం ఉండాలి, అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలి. మరి సూపర్ సిక్స్ బాగా పెట్టాడు, మంచిది ఒకటి ఉంది మేనిఫెస్టో. అంటే ఆయన గారు సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ ఆయనకంటే బ్రహ్మాండంగా అమలు చేస్తా ఉంటున్నారు, ఈ యొక్క పథకాల వల్ల మొత్తం రాష్ట్ర నాశనం అంటారు, పథకాల వల్ల నాశనం కాదండి, అభివృద్ధి చేసుకుంటూ పథకాలను అమలు జరపాలి. అభివృద్ధి లేకపుడు నా జేబులో 100 రూపాయలని సంపాదించుకుంటే 50 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు, అవి పథకాలకి ఇవ్వచ్చు, పేదవాడికి ఇవ్వచ్చు, సాయం చేసి తప్పులేదు, పేదవాడికి సాయం చేసి తప్పులేదు, చేయాల్సిందే. అభివృద్ధి కార్యక్రమాలు డెవలప్ చేసుకుంటూ దానిలో వచ్చే ప్రతిఫలంలో నుంచి తీసి కొంత పథకాలకు వాడుకోవాలి. అంతేగాని నీకు ఎలాంటి అభివృద్ధి లేకుండా అప్పులు చేసి ఈ పథకాలు చేస్తున్నారంటే అది దానివల్ల ఉపయోగం ఏమీ లేదు.
అదే చెప్పుకోవడం తప్ప, వాళ్ళు చెప్పుకోవడం తప్ప, మన కంటికి ఎవరు సామాన్యుడి కంటికి కూడా ఎక్కడ కంటికి కనపడాలిగా, మన అభివృద్ధి చేస్తే కనపడాలి. నిరుద్యోగం లేదు, రైతులకి ఏమీ లేదు, మరి స్త్రీలకు రక్షణ లేదు, సరైన వాక్ దాటి మాట్లాడుకోవాలంటే వాక్ స్వాతంత్ర్యం లేదు. ఏం చేసినా కానీ భయము, ఇలా మాట్లాడాలన్నా కానీ నిన్నటిదాకా భయం. ఇవ్వాలంటే ఇలా ఆనక చెవిట్లో కూడ రాబోతుంది కాబట్టి కొంచెం ధైర్యంగా మాట్లాడుతున్నాం. లేదా మాట్లాడేదానికి ఇది మా ప్రాంగణం కాబట్టి మాట్లాడగలుగుతున్నాం. అదే ఇంకోసారి పోయి మాట్లాడాలంటే బెరుగు బెరుగ్గానే మాట్లాడేవాళ్ళు, ఎందుకంటే పరిస్థితులు అలా ఉండే. అది ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది, చక్కగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. పోలీసు వాళ్ళు కూడా మనం మీటింగ్లు చూసాము, పోలీసు వాళ్ళు ఎక్కడ కనపడ్డారు తెలుగుదేశం మీటింగ్ కి, ఇవాళ చూడండి మార్పు వచ్చింది, మొత్తం వచ్చేసారు. మీకేం కావాలి ఆర్టీఓ, ఏం కావాలి మీకు, ఎన్ని బస్సులు కావాలి అని చెప్పని ఆర్టీఓ అడుగుతున్నాడు. మీకు ఏం బస్సులు కావాలి, ఆర్టీసీ కావాలన్నా ప్రైవేట్ సంస్థల బస్సులు కావాలని ఆర్టీఓ అడుగుతున్నాడు. ఇది వరకు అడిగినా అడుక్కునా ఇచ్చిన వాళ్ళు లేరు. నిన్న మొన్న ఇక్కడ ఎవరు లేదు, తక్కువ నేను ఇప్పుడు వస్తుంది లైన్ కు వస్తున్నారు, కొంచెం కొంచెం లైన్ కు వస్తుంది. అది నర్సరావుపేట మా ఇన్ఛార్జి అడిగితే ఆర్టీఓ అని నీకు బళ్ళు కావాలంటే ఇస్తాను అన్నాడు. నీకు బళ్ళు ఆర్టీసీ ఆర్టీసీ కావాలంటే ఆర్టీసీ ఇస్తాం, ప్రైవేట్ కాలేజీలు కావాలంటే ఇస్తాం అని అన్నాడు. నేను మా ఇన్ఛార్జి అడిగితే దాదాపు 17-18 లక్షల వరకు వస్తారని ఎస్టిమేషన్ అండి. ఇటు దాదాపు 20 లక్షలు ఆశ్చర్యం లేదు, స్టేట్ మీటింగ్ కాబట్టి ఆశ్చర్యం లేదు. ఒక్కో కాన్స్టిట్యూషన్ నుంచి దగ్గర దగ్గర 50,000-60,000 కాడికి వస్తుంటారు ఒక్కో కాన్స్టిట్యూషన్ నుంచి. దూరం వాళ్ళు కొంచెం తగ్గినా ఈ దగ్గర ఉన్న ఉభయ గోదావరి జిల్లాలుగా మన గుంటూరు జిల్లా, గుంటూరు జిల్లా కానీ, పల్నాడు కానీ, ప్రకాశం కానీ, బాపట్ల కానీ, ఈ ఏరియా నుంచి బాగా ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ మంది వస్తారు. మాది మక్కనవారి పాలెం అండి, సొంత మాగలూరు మండలం అద్దంగి నియోజకవర్గం. అంటే ఇక్కడ మీరు ముందు రావడానికి కారణం ఏంటి? ముందు రావడానికి నేను నిన్న కూడా వచ్చానండి. మొత్తం పరిస్థితులు ఎలా ఉన్నాయి, రోజు రోజుకి ఎట్లా మార్పు వస్తుంది, ఏంది ఎట్లా చేస్తున్నారు, ఎట్లా చేస్తారండి అనేది. 3 రోజులు పెట్టి వస్తానే ఉంటాను. చెప్పండి ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? బాగా నిన్న చాలా బాగుంది, అంతా బాగా ఏర్పాట్లు అన్ని బాగానే ఉన్నాయి, బాగానే చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాను మాట వస్తున్నా. ఏం అభివృద్ధి జరిగిందండి, ఎక్కడ జరిగింది అభివృద్ధి, అభివృద్ధి ఎక్కడ జరిగింది? జనాలకు ఆపద ఏంటంటే జనాల మనసుల్ని తెలుసుకున్నాడు. జనాల్లో వాస్తవాలు అంటే జనాలు కొంచెం స్వార్థం పెరిగింది. ఇంత ముంగల ఒక ఎమ్మెల్యే కానీ ఒక రాజకీయ నాయకుడు వస్తే మా బజార్కి ఏం చేసేవాళ్ళు, మా గ్రామానికి ఏం చేసేవాళ్ళు అని అడిగేవాళ్ళు. ఇప్పుడు నాకేం చేస్తున్నావు అని అడుగుతున్నారు. ఇది తెలుసుకున్న జగన్ ఏంటంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నాడు. 20 ఏళ్లకి ఒక 10 లక్షలు పెట్టి సిమెంట్ రోడ్ వేసారనుకోండి, ఆ ఇంటికి 50 ఏళ్ళు వచ్చినట్టే కదా, ఆ ఇంటికి 50 ఏళ్ళు వచ్చినట్టే కదా. అది లెక్కలో వేసుకోవట్లేదు ఎవరు జనాలు. ఆ ఇంటికి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇస్తే అది అది గొప్ప అనుకుంటున్నారు, అది తెలుసుకున్నారు. ఇప్పుడు తెలుసుకొని ఇది కాదురా ఇది విషయం, అభివృద్ధి మనకు ముఖ్యం అనుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ కలయికను మీరు ఏ విధంగా చూస్తారు? కలయిక బాగుందండి, ఏ ఇబ్బందులు లేవు, అంతా బాగానే ఉంటది కలయిక. మా అద్దంకి నియోజకవర్గం, గొట్టిపాటి రవి. ఎంత తేడాతో ఆయన గెలవబోతున్నారు? మేము 50 ఏళ్ళు వేసుకుంటున్నాం అండి ఎస్టిమేషన్. 50 ఏళ్ళు 50 ఏళ్ళ టార్గెట్, 50 ఏళ్ళ టార్గెట్ మీద వర్క్ చేస్తాం మేమంతా, దాంట్లో వాళ్ళమే. ఎక్కువ రావడానికి మీరు? ఎక్కువ రావడానికి ఇది చేస్తాం, 50 ఏళ్ళు టార్గెట్ చేసుకొని చేస్తున్నాం. ఆ 2 క్యాండిడేట్ కూడా ఇది లేదు అవతల, ఇంకా పూర్తిగా డిసైడ్ కూడా కాలేదు. అంటే డిసైడ్ కాదు, భయం వేసా లేకపోతే? ఇక్కడ ఇక్కడ ఎవరు వేసినా తట్టుకోలేరండి, అక్కడ అద్దంకి నియోజకవర్గం మీద ఎవరు వేసినా తట్టుకోలేరు. అంటే మనం పెద్దోడు అనకూడదు కానీ జగన్ వేసినా తట్టుకోలేడు, అది జగన్ వేసినా తట్టుకోరాలేదు. అవన్నీ ఉత్తమ మాటలండి, ఇవన్నీ ఏంటంటే జనాలు చెప్పుకోవడానికి, 170 ఏది 170 ఏది అంటే 170 ఏది, ఇవన్నీ చెప్పుకోవటానికే. లేదు ఛాన్స్ లేదండి ఈసారి, అది అభివృద్ధి కూడా నేను చేశాను అంటున్నాడు. ఇప్పుడు కనపడాలి కదా కొంచెం అన్నా. అంటే ఎక్కడ కనపడుతుందండి? ఏ రోడ్డు సక్రంగా ఉందండి? ఏ రోడ్డు సక్రంగా ఉంది? అన్ని గుంటలు, నీళ్లు, పట్టం, కాళ్ళు ఎరగటాలు ఇవే తప్ప ఎక్కడ ఉంది? మాకు తెలిసి ఎక్కడ లేవండి. ఏం చెప్తున్నారు, ఏం చెప్తున్నారు అంటే పేపర్ వరకు చెప్తారు,
పేపర్ వరకు చెప్తారు, అంతేగాని ఫ్యాక్టరీ వచ్చి భూమి మీద లేవు అంటారు. భూమి మీద లేదు, పేపర్ మీద ఉంటది. అది పేపర్ మీద అవును, అభివృద్ధి అయితే లేదండి పూర్తిగా. సరే సరే.